तीन नंबर, चार नंबर, पांच नंबर, इसे बोलते हैं पंचायत। ये पेड़ क्यों लगाए गए? ఏరియా మగ ఇదొక చెట్టు, ఇదొక చెట్టు, అదొకకి మన అదొకకి అదొక చెట్టు మొత్తం ఐదు ఐదు చెట్లంగా మొత్తము దాన్ని పంచవకీయం కాదు. లోపల కీకాము గోడకి దగ్గర ఇంకా ఎక్కడ వచ్చిందో మన గోడకి వెళ్ళట్లేదు. అన్నీ చెప్పిన విన్నాము. का लक्ष्मण भगवान ने चुनपन का गई उसके भाई के पास, रावण के पास। रावण का चचेरा भाई था, कर से न्यूज करने के लिए सेना लाया था। सीता माटर ने उसके बाद सीता माँ को राम भगवान ने एक दिन एक रात के लिए इधर छुपाया। छुपाने के बाद पहचाने की कैसे, इसलिए पांच पेड़ लगाए। पेड़ों का नाम गिरा ओरिजिनल पंचवटी, ये ओरिजिनल पंचवटी है। एक नंबर రావణానికి టీక శక్తి పెట్టినప్పుడు వచ్చినప్పుడు రాముడు గోలు గోకి ఎక్కేసాడు ఇంకా టీకమ్మ వారికి. సో టీకమ్మ వారిని గుట్టు పక్కనలో ఉండడానికి రాముడు ఐదు చెట్లు కనే సృష్టించాడు. ఇదొక చెట్టు, అదొక చెట్టు, అంగు మూడు నాలుగు, అది అది ఐదు, అది ఐదు. ఇంకో అక్కడ ఫైవ్ ఉంది చూసాను కదా, ఫైవ్ ଏଇଠି ଆସିଛି ରାବଣ, ତା ଗାଡି ରଖିଛି బైక్ రాగానే మొత్తం గుమ మొత్తం చూసి బైక్ రాగానే గుమ కాదు చిన్న ఒక పెట్టానమాక రావణాకు ఎలా కీకమ్మ నెక్కిస్తాయని చెప్పి అది పక్కన మొత్తం షాప్ నేను చూసాను కదా, అన్ని బ్యాగుల షాపు ఆడవాళ్ళు అన్ని షాపులు బ్యాగింగ్ షాపులు ఇక్కడ అన్ని నేను చూసాను కదా. మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ, అది మనం బాగా తీసుకోవచ్చు. అక్కడ గోవులు ఉన్నాయి, అక్కడ ఆవులు ఉన్నాయి చూసాను కదా, గోశాల గోశాల గుడ విధి అదే రోజు యూట్యూబ్ పై దీజే దీజే గోవులకి ఎందుకు కనిపిస్తానంటే మన రాముడు ఇక్కడ గోవులకి అన్ని పక్షులకి జంతువులకి ఇక్కడ ఈ ప్లేస్ లో కనిపించేవాడంట రాముడు. వచ్చినప్పుడు రాముడు ఇక్కడ లక్ష్మీ ఇక్కడ కనిపించేవాళ్ళంట. కొనిగే ఇక్కడ మన అన్ని ముగ్గురి మొత్తం ఆకులు మంది అన్ని కనిపించాలన్నమాట. ఇంకా ఆడవాళ్ళు అన్ని వస్తువులైతే ఉన్నాయి, మొత్తం ఇక్కడ బ్యాంగిల్ అన్నీ ఉన్నాయి. మనకి టెంపుల్ గేట్ టెంపుల్ బైక్ వచ్చినాక అన్ని ఇక్కడ మొక్క అన్ని ఉంటాయి, అవే ఉంటాయి మొత్తము. వాచ్ బాగుంది, కానీ మనకి ఆర్డర్ ఉంది ఫాస్ట్ ట్రాక్ రోడ్డు తర్వాత ఎప్పుడైనా తీసుకున్నాం. ఈ ఫీకల్ వాచ్ మామూలుగా లేదు, ఫీకగా గుహ చూద్దామంటే సో ఫీకగా గుహ ఇంకెప్పుడు ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాం మనము. అది బ్యాగ్లకే చూసారు కదా ఎంత వచ్చిందో. మరి ఐదు చెట్లు మన రాముగా సృష్టించాక ఫీకగా కనిపెట్టకూడదని చెప్పి అయినా మన రావణ కనిపెట్టేశాడు బ్యాగ్లకు. అది అంకే మొత్తం రామాయణం అయింది కదా. సో ఐదు చెట్లు అనమాట, వన్ ఇక్కడ ఫైవ్, ఇది ఒక టూ, త్రీ, ఫోర్ చూసారు కదా. సో ఐదు చెట్లలో మన గుహకే సృష్టించాడు రాముడు. మన టెంపుల్ బెగ్గర రాగలేక ఇవన్నీ ఉంటాయి చూసారు కదా, అన్ని ఉన్నాయి హనుమకి అక్కడ. సో మనం ఇంకా ఇప్పుడు కొనే ఇంకా మూడు లేదు మనకి, మనకి చిన్నపిల్లలుగా కొనే ఇంకా చూస్తున్నాం కదా మొత్తం ఇంకా.
అన్నీ అన్నీ మొత్తమే ఉన్నాయి. మొత్తం అంతా బ్యాగులు అన్నీ ఉన్నాయి మొత్తము. ఓకే ఓకే, నా యొక్క కంపెనీ అప్పుడు వెళ్తున్నాము. బా టెంపుల్కి రాకుండా కానీ మామూలుగా లేదు, చూస్తున్నా కదా చాలా బాగుంది టెంపుల్. ఓ చూస్తున్నా ప్లేస్ పక్క ఇంకా బాగుందో, చాలా చాలా బాగుంది. పక్కా రావాల్సిన ప్లేస్ ఇవన్నీ మొత్తం అంతా. ఇంకా మేము లోపలికి వెళ్తే మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం లోపల. ఇంకా ఇంకా మొత్తం అన్ని అది ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాము బైక్ వచ్చిన తర్వాత. ఇంకా దర్శనం చేసినాక బైక్ వద్దాం. మనం రాముడి టెంపుల్, ఇది రాముడి ఇక్కడ నల్లగా ఉంటారు, అందుకనే మన ఇది కాళారామ మంగళ అంటారు ఈ ప్లేస్ని. రాముడి నల్లగా ఉంటుంది కాబట్టి కాళారామ మంగళ అంటారు ఈ ప్లేస్ని. మనకి బ్యాక్ సైడ్ నుంచి వద్దాము ఒకసారి చూడండి టెంపుల్. బా చాలా పెద్దగా ఉంది. మన పూరి జగన్నాథ్ బంగారు చూసుకుంటే ఇంకా మొత్తం అట్లా ఆ షేప్లో ఉంది మొత్తం మీద టెంపుల్ చూసారు కదా. వా సో చూస్తున్నారు గోపురం అంటే పెద్దగా ఉందా, చాలా పెద్దగా ఉంది. సో మన దగ్గర ఇంకా వినాయకుడు ఇక్కడ ఏమైనా గణేష్ మహారాజ్కి. సో మన దగ్గర ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోతాము. చాలా బాగుంది టెంపుల్ నిజంగా. ఇది నేనేమనుకున్నానంటే మామూలుగా నేను ట్రైన్ వెళ్ళిపోగాము, మన ఓన్లీ మన త్ర్యంబకేశ్వరికి ట్రైన్ వెళ్ళిపోగాము అనుకున్నా. కానీ మనము హోటల్ రూమ్ ముగ్గేసుకోవాలి షేరీలో, పోలీసు వాళ్ళు ఉంటారు కదా, ఇంకా పోలీసు వాళ్ళని కనుక్కుంటే అవన్నీ చూపిస్తామని చెప్పారు. మన ట్రైన్ ఓన్లీ త్ర్యంబకేశ్వరికి ఫైన్ అయిపోయింది, మీదకి మాత్రం ఒక ఫోన్ తీసుకున్నారు. సో త్ర్యంబకేశ్వరు ఈ పంచవాకి ఇవన్నీ కవర్ చేసాం మనం. అయితే మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే ఇప్పుడు త్రివేణి సంఘము, మూడు నగరులు ఒకే చోట కలిసేది త్రివేణి సంఘం అంటారు. మనం ద్వారకాలో కూడా మన ద్వారకా వీడియో చూపించాం త్రివేణి సంఘము. శివుడు పార్వతి ఇద్దరు ఒకే చోట కలుసుకోవాలి కానీ అర్ధనారీశ్వరం అంటారు. మన త్రివేణి సంఘం ఇదే ఉంటారు కదా, అంటే స్నానాలు చేస్తున్నారు. గోదావరి గంగ సరస్వతి ఒకే చోట కలుస్తాయి ఇవి త్రివేణి సంఘము, చూస్తున్నారు కదా. మరి గోదావరి గంగ సరస్వతి ఒకే చోట కలుస్తున్నాయి ఇంకో త్రివేణి సంఘము. మనకి వాళ్ళ కథలో ఇట్లానే కలుస్తాయి మనకి. మనం అయితే మునుగుతాం. సో ఏమైనా కనిపించాక అంగవాకల్లో కలిసిపోకా, ఇంకా మన గ్వాలకాయ అయితే కరెక్ట్ కనిపిస్తాయి మనకి. వీళ్ళైతే అంగవాకల్లో కలిసిపోకనాక చూస్తున్నారు కదా, చూస్తున్నాం. అంకా శివలింగాలు ఉన్నాయి మొక్క మంగళ స్నానాలు చేసుకున్నారు మొక్క త్రివేణి సంఘాల్లో, దీపాలుగా వదులుకున్నారు మంచిగా. ఆమెలో బ్లాగలేక చూసిన ఆమె ఒక బ్లాగలేక అక్కడ ఊరిస్తా అందించాక ఆమె చూడండి త్రివేణి సంఘం. మళ్ళీ గ్వాలకా కలవాక నేను ఇదే చూడం నేను త్రివేణి సంఘంని. సో మనకి ఇప్పుడు కపిలేశ్వర ఆలయం కలుపుతున్నాము. ఇక్కడ నమ్మకం ఏంటంటే ఇక్కడ శివలింగం ఉంటుంది, ఆ శివలింగం దర్శించుకుంటే 18 జ్యోతిర్లింగాలు ఒకేసారి దర్శించుకున్నాక పుణ్యమొక్కలేక చెప్తున్నారు కదా. ఈ కపిలేశ్వర స్వామి ఆలయము పైకి వెళ్తున్నాం, బిల్వాకులు శివుడికి ఇస్తాం కదా. మేము పైకి వెళ్ళక బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. లోపలికి ఇక్కడ క్లీనీ లేదు చెప్పే కదా. మనకి ఏంటంటే కపిలేశ్వర స్వామి టెంపుల్ అని మాకు ఇది. ఇక్కడ ఒకసారి దర్శనం చేసుకున్నాం, ఒకేసారి 18 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాక పుణ్యమొక్కలేక మన దగ్గర దర్శనం చేసుకున్నాము. అలాగే మనం 2 జ్యోతిర్లింగాలు చూసాము, సోమనాథ్ ఒకటి నాగేశ్వరి ఒకటి. ఇలా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు త్ర్యంబకేశ్వరం వెళ్తున్నాము. సో త్ర్యంబకేశ్వరక 3 జ్యోతిర్లింగాలు అయితే ఉంది లోపల. మన గట్టాత్రి ఒకటి చూశారు కదా, అక్కడ ఉన్నది శివుడు విష్ణు బ్రహ్మ అన్నమాట. సో గాయత్రి దేవి చూశారు కదా, అక్కడ అమ్మవారు. మనకి అన్ని చూసుకుని వచ్చేసాము. ఇంకా మన శ్రీకామ వాళ్ళు ఉన్న గుహ, రాముడు సృష్టించిన చెట్లు,
లక్ష్మణ త్రివేణి సంఘము కపిలేశ్వర స్వామి టెంపుల్ అన్ని చేసుకున్నాం మనము. గైరక్మల త్ర్యంబకేశ్వరికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మాకు లంచ్ బ్రేక్ కూడా రాలేదు, లంచ్ కూడా రాలేదు మాకు. ఇంకా లంచ్ చేసేకే వెళ్తాం అనుకుంటున్నాను త్ర్యంబకేశ్వరికి. ఇవన్నీ నచ్చినాకైతే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసేయండి.